పిల్లల స్కూల్ కి వాటికి కాలేజీలకి స్కాలర్షిప్లను అయ్యాను ఇవన్నీ ఉపయోగాలు జరుగుతున్నాయి అంటే చాలా మంది పథకాలను అనవసరం వేస్ట్ అంటున్నారు కదక్క వేస్ట్ అయితే ఎలా బతుకుతారు అవి రాబట్టేగా కొంత కాబట్టి కొంత అయినా కానీ కొంచెం ఉపయోగపడుతుంది సో ఇలాంటి పథకాల వల్లే పేద ప్రజలు బతుకుతున్నారంట అవును పేద ప్రజలు కొంచెం ఉపయోగపడుతున్నాడు సహాయంగా గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉండేది అలా ఉండేది ఇవన్నీ రాలేదు కదా పిల్లలకి అమ్మఒడిలని స్కాలర్షిప్లని ఇవన్నీ ఏం రాలేదు కదా అప్పుడు ఇబ్బందిగానే ఉండేది ఇప్పుడు కొంచెం సేఫే చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను ఇబ్బంది లేదు కాలేజీకి పోయి పిల్లలకి ఇబ్బంది లేదు చదువు కొంచెం అభివృద్ధి జాబులు లేని వాళ్ళకి జాబులు ఇప్పించాడు ముసలాళ్ళ పింఛన్లు ఇప్పించారు జగన్ వచ్చిన కాడి నుంచి పర్వాలేదు నెక్స్ట్ సీఎం జగన్ గారు అయితేనే బాగుంటుంది అనుకుంటున్నాను గెలుస్తాడు అంటారు ఇంతమంది పోటీ చేస్తున్నారు అపోజిషన్ వస్తాడు ఇన్ని చేస్తున్నాడు కాబట్టి రావచ్చు జగన్ అవ్వాలి ఎందుకని జగన్ గారు అనుకుంటున్నారు అన్ని జరుపుతున్నారు అంటే ఆయన పెట్టే పథకాలను అనవసరం అని చెప్పేసి అంటున్నారు చాలా మంది ఓడించడానికి రెండు పార్టీలు కలుస్తున్నాయి అక్క ఏమంటారు గెలుస్తాయి అంటారా ఓడిపోతారు అంటారా దేవుడికి తెలియాలి మీకైతే జగన్ గారు రావాలని జగన్ ఇప్పుడు లోకేష్ గారు తెలుసా పాదయాత్ర చేస్తున్నాడు కదా చంద్రబాబు గారు కొడుకు ఇప్పుడు ఆయన గెలుస్తాడంటారా జగన్ గారే గెలుస్తాడంటారా కొంతమంది అయితే వాళ్ళ గెలుస్తున్నారు కొంతమంది అయితే జగన్ జగన్ అనే గెలవాలి అమ్మఒడి డబ్బులు పడ్డాయండి మా అమ్మకు కూడా 40 సంవత్సరాలు డబ్బులు పడ్డాయండి జగన్ అన్న వచ్చినా పర్వాలేదు అయితే చాలా శండాలంగా ఉంది మాకేమీ లేదు కాబట్టి ఇప్పుడు జగన్ గారు అన్ని అనవసరమైన పథకాలు పెడుతున్నారు అంటున్నారు కదా ఏమి లేదు డ్వాక్రా కూడా తీస్తాను అంటున్నారంట అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఇవన్నీ తీసుకొని సోమరిపోతలు అవుతున్నారు అంటున్నారు లేదండి బాగానే ఉందండి మాకైతే బాగానే ఇప్పుడు నెక్స్ట్ గెలిపించుకుంటారా గెలిపించుకుంటామండి ఓడిపోతారని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నారు కదా